ఆర్బీకేలో మీకు ఏ విధమైన ఆర్బీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారండి, చూచి ఇదిగో మా ఎదురుకుండా ఒక వంతు వెళ్ళిపోయింది, మూడు వంతులు వెళ్ళిపోయింది అంటున్నారండి. మొన్న తెరవబడిపోయినండి మా ఎంపీపీపీ గారు ఎదురుకుండా. ఏంటి ఏమి చెప్తే ఏమంటున్నారు మీరు, మూడు వంతులు వెళ్ళిపోయింది అని చెప్తున్నారండి. మా ధాన్యం ఎక్కడ ఉందండి ఇప్పుడు, ఇంకా ఇంకా సగం ధాన్యం ఉందండి మొత్తానికి. ఎక్కడ అది అసలు ఒక బత్త కొనలేదు, తడిచింది పొడి ధాన్యం కొన్నారు. పెద్ద ప్రకటన చేశారండి ఇంకా తెలంగాణ ప్రభుత్వం కొన్నదండి, మన వాళ్ళు కొనలేదు. ఇప్పుడు దాకా ప్రకటన చేయడానికి వారం రోజులు పట్టింది. ఇప్పుడు యాక్సిడెంట్ లో ఒక అతను చచ్చిపోతాడు, ఒకటి మిగిలేడండి. ఆరు ధాన్యం కొనమని మేము పట్టుకోలేమండి. ఈ వేళకు 18 రోజులు అయిందండి, ఈ వేళ నేను పట్టించానండి. ఇంకో రైతుని ఆ ధాన్యం పట్టింది మా మొట్టలో వదిలేస్తే అవి అమ్మితే 48 వేలు లాస్ వచ్చించారా. వాళ్ళు పట్టుకెళ్ళలేదండి, వదిలేశారండి బత్తాలు ఇచ్చి. మేము బత్తాలు ఎట్టుకెళ్ళి అక్కడే ఎండ పెట్టుకుని మేము అమ్మితే బడిగా ఆయన హాస్పిటల్ ఉన్నాడండి. వర్షం వచ్చినప్పుడు కూలీలు ఎంత అవుతాయి? కూలీలు అండి ఉత్తప్పుడు 800 అండి. ఇంకా ఎటువంటి కూలీలకి ఏమని అడిగితే మేము ఏం చెప్పలేమండి. గతంలో 80 రూపాయలకి 60 రూపాయల మందు వచ్చింది, ఎరుపుకి 200 అయితే కానీ మందు వస్తలేదు అన్నారండి. ఈ కాలువలు ఎందుకు మరమ్మతు చేయలేదు? అలా చేయలేదండి, ఇక మా డబ్బు పెట్టి చేసుకున్నాం సార్. రైతుకి తనే 1000 రూపాయలు వేసుకున్నాండి, మనం చేయించుకుంటామండి. ఎక్కడ 1 లక్ష రూపాయలు అయిందా? లక్ష 50 సార్. ఆర్బీకేలో మీకు ఏ విధమైన ఆర్బీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారండి, చూచి ఇదిగో మా ఎదురుకుండా ఒక వంతు వెళ్ళిపోయింది, మూడు వంతులు వెళ్ళిపోయింది అంటున్నారండి. మొన్న తెరవబడిపోయినండి మా ఎంపీపీపీ గారు ఎదురుకుండా. ఏంటి ఏమి చెప్తే ఏమంటున్నారు మీరు, మూడు వంతులు వెళ్ళిపోయింది అని చెప్తున్నారండి. మా ధాన్యం ఎక్కడ ఉందండి ఇప్పుడు, ఇంకా ఇంకా సగం ధాన్యం ఉందండి మొత్తానికి. ఎక్కడ అది అసలు ఒక బత్త కొనలేదు, తడిచింది పొడి ధాన్యం కొన్నారు. తడిచింది ఒక పెద్ద ప్రకటన చేశారండి వాళ్ళు. ప్రతి గడికి ఇంకా తెలంగాణ ప్రభుత్వం కొన్నదండి, మన వాళ్ళు కొనలేదు. ఇప్పుడు దాకా ప్రకటన చేయడానికి వారం రోజులు పట్టింది. ఇప్పుడు దాకా యాక్సిడెంట్ లో ఒక అతను చచ్చిపోతాడు, ఒకటి మిగిలేడండి. ఆరు ధాన్యం కొనమని మేము పట్టుకోలేమండి. ఈ వేళకు 18 రోజులు అయిందండి, ఈ వేళ నేను పట్టించానండి. ఇంకో రైతుని ఆ ధాన్యం పట్టింది మా మొట్టలో వదిలేస్తే అవి అమ్మితే 48 వేలు లాస్ వచ్చించారా. అవి అమ్మితే 200 రూపాయలు తరుగు. వాళ్ళు పట్టుకెళ్ళలేదండి, వదిలేశారండి బత్తాలు ఇచ్చి. మేము బత్తాలు ఎట్టుకెళ్ళి అక్కడే ఎండ పెట్టుకుని మేము అమ్మితే బడిగా ఆయన హాస్పిటల్ ఉన్నాడండి. వర్షం వచ్చినప్పుడు కూలీలు ఎంత అవుతాయి? కూలీలు అండి ఉత్తప్పుడు 800 అండి. ఇంకా ఎటువంటి కూలీలకి ఏమని అడిగితే మేము ఏం చెప్పలేమండి. గతంలో 80 రూపాయలకి 60 రూపాయల మందు వచ్చింది, ఎరుపుకి 200 అయితే కానీ మందు వస్తలేదు అన్నారండి. ఈ కాలువలు ఎందుకు మరమ్మతు చేయలేదు? అలా చేయలేదండి, ఇక మా డబ్బు పెట్టి చేసుకున్నాం సార్. రైతుకి తనే 1000 రూపాయలు వేసుకున్నాండి, మనం చేయించుకుంటామండి. ఎక్కడ 1 లక్ష రూపాయలు అయిందా? లక్ష 50 సార్. ఆర్బీకేలో మీకు ఏ విధమైన ఆర్బీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారండి, చూచి ఇదిగో మా ఎదురుకుండా ఒక వంతు వెళ్ళిపోయింది, మూడు వంతులు వెళ్ళిపోయింది అంటున్నారండి. మొన్న తెరవబడిపోయినండి మా ఎంపీపీపీ గారు ఎదురుకుండా. ఏంటి ఏమి చెప్తే ఏమంటున్నారు మీరు, మూడు వంతులు వెళ్ళిపోయింది అని చెప్తున్నారండి. మా ధాన్యం ఎక్కడ ఉందండి ఇప్పుడు, ఇంకా ఇంకా సగం ధాన్యం ఉందండి మొత్తానికి. ఎక్కడ అది అసలు ఒక బత్త కొనలేదు, తడిచింది పొడి ధాన్యం కొన్నారు. తడిచింది ఒక పెద్ద ప్రకటన చేశారండి వాళ్ళు. ప్రతి గడికి